తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈ జీవితం నాది నవల రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు జరిగిన కథ పంకజం దగ్గర పెరుగుతూ ఉన్న ప్రియం వద ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కాలేజీలో జాయిన్ అవుతుంది మధుర మామూలుగా పాస్ అవుతుంది మధుర తల్లి మధురని చివాట్లు పెడుతుంది మధురకి చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్తో తిరగడం జాలీగా సినిమాలు చూడడం డ్యాన్సు సరదాగా ఫ్రెండ్స్తో షికార్లకెళ్ళడం ఒకసారి ప్రియం వదిని కూడా సినిమాకు తీసుకువెళ్తుంది అక్కడ జోసెఫ్ అంకుల్ కనపడతాడు అతనితో పాటు అతని అక్క కొడుకు డానీ కనపడతాడు ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం డానీ తర్వాత తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవాడు నేను ముభావంగా ఉన్నా పట్టించుకునేవాడు కాదు మొదట అమ్మ అతన్ని తిరస్కారంగా చూసింది మా ఇంటికి అతను రాక ఇష్టం లేనట్టు ప్రవర్తించింది కానీ డానీ పట్టుదల వదిలిని విక్రమార్కునిలాగా రాసాగాడు అతని కలుపుగోలు మాటలకి నవ్వించే మాటలకి అమ్మలో పేర్కొన్న కాఠిన్యం క్రమంగా కరిగిపోసాగింది మధుర ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేది డానీ మధురతో చాలా తక్కువగా మాట్లాడేవాడు ఒకసారి క్రిస్మస్కి డానీ నన్ను తమ ఇంటికి ఆహ్వానించాడు నాకు వీలుండదు పనుంది అన్నాను అయిష్టంగా ఏం పని స్నేహితులు ఆప్యాయంగా పిలుస్తుంటే కూడా కాదనే అంత గొప్ప అన్నాడు నేను మాట్లాడలేదు డానీ అమ్మ దగ్గరికి వెళ్ళి మీరైనా చెప్పండి ఆంటీ ప్రియా మా ఇంటికి వస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది అసలు నేను ఈ పార్టీ ఏర్పాటు చేసిందే తన కోసం మిగతా అందరూ వస్తారు తను రాకపోతే నాకు ఉత్సాహమే ఉండదు ప్లీజ్ మీరు చెప్పండి ఆంటీ అంటూ బ్రతిమాలాడు యువతల గదిలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్న నేను అతని అభ్యర్థన వింటూనే ఉన్నాను అమ్మ అతనికి అభయహస్తం ఇచ్చింది నేను చెబుతాలే డానీ నువ్వు కంగారు పడకు ప్రియని పంపే బాధ్యత నాది సరేనా థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడతను లేస్తూ డానీ వెళ్ళిపోయాడు మమ్మీ ఎందుకలా చెప్పావు అతనితో అన్నాను కినుకుగా నువ్వు వెళ్ళాలి అని నాకు వెళ్ళాలని లేదు మమ్మీ అమ్మ నా చేతి మీద చెయ్యి ఆనించింది ప్రియా నువ్వు మరీ ఇల్లు కదిలి బయటకి వెళ్ళటం లేదు కాస్త బయట ప్రపంచం కూడా చూడాలి నాకేదైనా అవుతుందనుకో అప్పుడు నేను చెప్పున చెయ్యి చాచి అమ్మ నోరు మూసేశాను నా కళ్ళు పెద్దవైనాయి మూగదాన్లా నిలబడిపోయాను మమ్మీకి ఏదైనా అవటమా ఈ ప్రపంచంలో ఒంటరిగా నేను బ్రతకగలనా నా గుండెలు వణికినాయి ఏమిటి అలా అయ్యావు అమ్మ నన్ను చేయి పట్టి దగ్గరకు లాక్కుంది నేను మమ్మీ గుండెల్లో తలదాచుకున్నాను అమ్మా అమ్మా నాలో చిన్నప్పుడు ఏడ్చిన పసిపాప తలెత్తి ఏడుస్తున్నట్టుగా ఉంది ఆ ఒంటరితనం ఆ భయం మళ్ళీ నా ఆ అనుభవం పగవాళ్ళకు కూడా వద్దు బాబు అమ్మ నా తలనిమురుతూ చెప్పింది ప్రియా నువ్వు పెద్దదానివయ్యావు మనిషి ఈ ప్రపంచంతో ముఖాముఖి తలపడగలిగినప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది కష్టమో నిష్ఠూరమో నిర్ణయాలు మనవి అయి ఉండాలి చిన్నప్పుడు తల్లి బిడ్డ చేత నడక నేర్పేటప్పుడు చెయ్యి పట్టుకుని ఎలా అడుగులు వేయించి క్రమంగా వదిలేస్తుందో పెద్దయిన తర్వాత కూడా అలాగే చేయాలి మొదట నిర్ణయాలు చేసే విషయంలో సలహాలు ఇవ్వాలి తర్వాత వాళ్లే నిర్ణయించే అవకాశం ఇవ్వాలి నేను నిన్ను మరీ నా ఆశలకి బందీ చేస్తున్నానేమో అనే భయం వేస్తోంది నిజం చెప్పు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నన్ను నువ్వు వదిలి ఎక్కడికి వెళ్ళవు అంతే కదూ కాదు మమ్మీ కాదు తల అడ్డంగా తిప్పాను నీ స్నేహితులతో నువ్వు ఎక్కువగా ఎందుకు కలవవు నాకు ఇష్టం ఉండదు వాళ్ళ మాటల ధోరణి నాకు నచ్చదు ఎందుకని వాళ్ళు నీ వాళ్ళేగా ఏమో నాకు తెలియదు వాళ్ళు పెద్ద ఆరిందాల్లా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల విషయాలు తర్కిస్తారు లేకపోతే గొప్పలు చెబుతారు సినిమాలంటే వెరీ ఇష్టం ఇవేవి నాకు ఉత్సాహంగా అనిపించవు బహుశా నాకు వాళ్ళకి జీవన విధానాల్లోనే చాలా తేడా ఉందేమో నీ గురించి తర్కించడం మన ఇంటి విషయాలు మాట్లాడటం నాకు బాగుండదు నేను మధురతోనే మన విషయాలు మాట్లాడను మమ్మీ అన్నాను అమ్మ సేపు నా వైపు చూసింది ఆ తర్వాత నా తల మీద చేయి వేసి నా ముఖం పట్టుకు వంచి నుదుట మీద ముద్దు పెట్టుకుంది ఇంతలో మధుర వచ్చింది అమ్మ నన్ను ముద్దు పెట్టుకున్న దృశ్యం చూడగానే చప్పట్లు చరుస్తూ అరేరే ఇప్పుడు నా చేతుల్లో కెమెరా ఉంటే ఎంత బాగుండేది అంది అమ్మ నవ్వింది ప్రతిదీ ఫోటో తీయాల్సిందేనా అంది అవునాంటీ గాని మనం కదిలే ప్రతి కదలిక ఫోటో తీసి దాచుకోవాలని అనిపిస్తుంది ఆంటీ మీ ఇద్దరినీ చూస్తే నాకు చాలా ఈర్ష్యగా అనిపిస్తుంది మమ్మల్ని చూస్తేనా అంది అమ్మ ఆశ్చర్యంగా అవును ప్రియ మీ సొంత కూతురు కాదని విన్నాను అయినా మీరెంత ఆప్యాయంగా ఉంటారో మా అమ్మ నేను ఉన్నాము ఎందుకు ఎప్పుడూ పోట్లాటలే కదా ప్రియ మీ సొంత కూతురు కాదనే మాట మధుర నోట వినగానే అమ్మ ముఖం వెలవెలపోయింది పోయింది నేనంతలో తమాయించుకుని ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదనీయలేదు మా అమ్మకి నాకు అస్సలు పడదా ఆంటీ అంది మధుర పడదు అని ఎడముఖం తిప్పుకునే కంటే ఎందుకు పడదా అని ఆలోచించవచ్చుగా మధుర నేనా నేనెందుకు ఆలోచించాలి అసలు నేనేం పని చేసినా ఆవిడకి నచ్చదు నా డ్రెస్సులు అంటే ఆవిడికి మంట ఆవిడ పూజలు పునస్కారాలు నాకు బోర్ ఆంటీ నిజం చెప్తున్నాను నాకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళితే నేను చచ్చిన మా అమ్మని చూడటానికి రాను ఎందుకమ్మా అంత కఠినంగా మాట్లాడతావు అబ్బో మా అమ్మ సంగతి మీకు తెలియదు అసలు నిజం చెప్పాలంటే మీకెవరికీ తెలియదు మా అమ్మ ఒక పెద్ద నస అన్నీ ఆవిడ ఇష్టప్రకారం జరగాలని అంటుంది చిన్నప్పుడు ఆవిడ చెప్పిన మాట వినకపోతే నన్ను చావు బాధేది ఇప్పుడు అయితే నా తోపు తోశానంటే వెళ్ళి అవతల పడుతుంది నా స్నేహితులని ఇంటికి రానియదు వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనీయదు ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోవాలి అంటుంది చక్కగా స్వేచ్ఛగా హాయిగా తిరగనీయదు మా డాడీ అలా కాదు నాకు ఇష్టమైన పనులు అన్నీ నన్ను సమర్థిస్తారు మధుర నా చెయ్యి పట్టుకుంటూ ప్రియా గురువారం మనం సినిమాకి వెళ్తున్నాం అంది గురువారమా వీలు కాదమ్మా అంది అమ్మ ఎందుకని ఆశ్చర్యంగా అడిగింది మమ్మీ నన్ను ఎప్పుడూ వెళ్ళమని ప్రోత్సహిస్తుందే తప్ప వద్దని దాటేయదు గురువారం క్రిస్మస్ ప్రియని డానీ రమ్మనమని పిలిచాడు అక్కడికి వెళ్ళాలి నిజంగానా దానికే ఉంది నేను ప్రియతో వెళ్తాను అంది మధుర అమ్మ నేను ముఖాలు చూసుకున్నాం మధుర అమ్మ దగ్గరికి వచ్చింది కానీ ఆంటీ మీరు మాత్రం వచ్చి అమ్మని అడగాలి ప్లీజ్ ఆంటీ అంది అలాగే మధురా అంది అమ్మ నేను మధుర డాని ఇంటికి వెళ్ళాం ఇల్లంతా లైట్లతో అలంకరించారు వాకిట్లో స్కూటర్లు కార్లు చాలా ఉన్నాయి చాలా మంది వచ్చినట్టున్నారు మమ్మల్ని చూడగానే డానీ ఎదురు వచ్చాడు వచ్చారు కదా రావని అనుకున్నాను అన్నాడు చూసారా మీరు పులవకుండా వచ్చాను నేను అంది మధుర ఓ గాడ్ అంత మాట అనకండి మిమ్మల్ని పిలవాలని నా మనసు ఆరాటపడింది కానీ పిలిచిన తర్వాత మీరు రాకపోతే నా గుండెలు ఆశాభంగంతో ఇక పనిచేయవు అందుకని పిలవలేదు అన్నాడు అతని మాటలు చాలా అతిశయోక్తిగా ఉన్నాయి అయినా అది తెలిసి కూడా మధుర కిలకిలా నవ్వింది డానీ మమ్మల్ని లోపలకు తీసుకువెళ్ళాడు జోసెఫ్ గారు ఎదురు వచ్చారు ఆయన భార్య కూతురు నన్ను చాలా ఆదరంగా నేను వారి సొంత బంధువులా పలకరించి వాళ్ళ వాళ్ళని పరిచయం చేశారు మధుర నా వెన్నంటే ఉంది ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు మధుర చీరని ఆమె అందాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు గుప్పించారు మ్యూజిక్ వినిపిస్తోంది పార్టీ మొదలైంది అందరూ నిలబడి కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు నాకు అమ్మ గుర్తుకు వచ్చింది ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది కానీ మధుర కదలినీయలేదు మధురకి ఆ సంగీతం జనం ఆ కలుపుగోలుతనం చాలా నచ్చింది పొద్దుపోయింది ఇంకా నేను వెళ్తానని లేచాను మధుర అయిష్టంగా లేచింది డానీ మమ్మల్ని దింపటానికి కారు తీసుకువచ్చాడు అవసరం లేదు ఆటో పిలిస్తే మేము వెళ్ళిపోతాం అన్నాను భలేవారే ఇంత రాత్రి వేళ ఎంత రాత్రి తొమ్మిది గంటలైంది అంతేగా అన్నాను అయితే మాత్రం ఇద్దరు ఆడపిల్లలు అందులో అందమైన వాళ్ళు వయసులో ఉన్నవాళ్ళు నాకు అతని మాటలు విసుగు వచ్చాయి ఇప్పటికీ అతని నోటి వెంట మేం వచ్చిన తర్వాత ఈ అందం వయసు గురించి కనీసం వంద సార్లైనా విని ఉంటాము మధుర నా చెయ్యి పట్టుకుంటూ ప్రియా డానీ చెప్పింది నిజమే సుమా మనం ఒంటరిగా వెళ్ళవద్దు చూడు నేను ఎన్ని నగలు పెట్టుకున్నానో అంది ఇంకేం మాట్లాడకండి మీరెక్కండి డానీ గొంతులో ఈసారి చనువుతో కూడిన అధికారం వినిపించింది ఇద్దరం వెనుక సీట్లో కూర్చున్నాం కారు కదిలింది అతను వ్యూ మిర్రర్ సర్చ్ చేసి అందులో నుంచి అతను మా ఇద్దరిని చూస్తున్నాడు డానీ గారు నాకు మీ పార్టీ చాలా నచ్చింది అంది మధుర థ్యాంక్ యూ అన్నాడు అతను మీలో చక్కగా ఫ్రీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు మాలో ఈ అవకాశమే లేదు ఎంతసేపు పూజలు వ్రతాలు పెద్దవాళ్ళు పోలీసుల్లా కాపలా ఉండి చిన్నవాళ్ళని సరదాగా ఉండనియరు పెళ్లి కాకముందు తల్లిదండ్రుల కాపలా పెళ్ళైన తర్వాత భర్తగారి కాపలా అసలు ఫ్రీగా తిరగటం అంటే ఏమిటో మాకు తెలియదు అంది మా వాతావరణం మా వాళ్ళు మీకు నచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడతను మధుర ఇంకా ఏదో మాట్లాడుతుంటే నేను గిల్లాను చూసారా ప్రియ నన్ను అతిగా వాగకు అని గిల్లుతుంది అంటూ చెప్పేసింది నేను నిరత్రాలునే అయ్యాను మధుర చాలా ఉత్సాహంగా ఉంది అసలే మాట దాపరికం లేని మనిషి అందులో ఆనందంగా ఉంది మధురని ఇప్పుడు ఏమి అని లాభం లేదు డానీ నన్ను మా ఇంటి దగ్గర దింపేసి మధురని దింపడానికి వెళ్ళాడు నేను ఇంట్లోకి వచ్చేసాను అమ్మ మేలుకునే కూర్చోంది మమ్మీ దగ్గరికి వచ్చాను చాలా లేట్ అయిందా లేదు అంది నేను అక్కడున్న ధ్యాసంతా నీ దగ్గరే ఉంటుంది అన్నాను పిచ్చిపిల్ల అమ్మ నవ్వింది ఆ కళ్ళల్లో ఆనందం వెన్నెల వెలుగులా నాట్యం చేస్తోంది నేనున్నన్ని రోజులు నువ్వు ఇంకెవరిని ఇష్టపడవేమో అంతేనా అంది అమ్మ అదేమిటి మమ్మీ నాకెందుకో అలా అనిపిస్తోంది అంది ఈరోజు ఒంట్లో ఎలా ఉంది బాగానే ఉంది అబద్ధం కళ్ళ క్రింద ఆ నలుపు ఏమిటి నిద్రలేనితనం నిద్ర ఎందుకు రాదు మమ్మీ భయంతో భయం ఎందుకు ఒంటరితనం ఒంటరితనమా నేనుండగానే అన్నాను చిరుకోపంగా అమ్మ నా తల మీద చెయ్యి వేసి నా మీద కోపం తల్లి నీకు అమ్మని నేను దగ్గరికి తీసుకున్నాను ఎక్కువ ఆలోచించకు మమ్మీ పడుకో అన్నాను అమ్మ ఈ మధ్య తరచుగా ఇలాగే మాట్లాడుతుంది ఎందువల్లో అనుకున్నాను మర్నాడు కాలేజీకి బయలుదేరాను మధుర ఇంటికి వెళ్ళాను ఆమె డ్రెస్ చేసుకుంటోంది మధుర అమ్మగారు వచ్చింది ప్రియా సెకండ్ షోకి ఇంకెప్పుడు వెళ్ళకండమ్మా అంది సెకండ్ షోకా అన్నాను ఆశ్చర్యంగా రాత్రి పార్టీ అని వెళ్ళారా అక్కడి నుంచి సినిమాకి వెళ్ళారటగా నేను ఎవరు పోయి చూశాను ఇంతలో ఫోన్ వచ్చింది ఆవిడ వెళ్ళిపోయింది మధుర గబాలన వంగి నా చెవిలో రహస్యంగా సెకండ్ షోకి వెళ్ళామని చెప్పు వెళ్ళలేదని అంటే ఇప్పుడు నా పీక పిసుకుతుంది అంది ఆవిడ వచ్చే లోపలే మేం కాలేజీకి గబగబా బయలుదేరాం దోవలో అడిగాను రాత్రి లేట్ అవ్వలేదుగా అయింది నిన్ను దింపిన తర్వాత డానీ నేను అలా ఊరు తిరగటానికి వెళ్ళాం నన్ను ఇంటి దగ్గర దింపుతుంటే నాకిప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు అన్నాను అతను నాకు కూడా లేదు అన్నాడు ఎక్కడికైనా వెళ్దామన్నాను అతను ఓకే అన్నాడు ఊరంతా తిరిగాం అబ్బా రాత్రివేళ కారులో వెళ్తుంటే ఎంత గొప్ప థ్రిల్గా ఉందనుకున్నావు అంది నేను మాట్లాడలేదు నాకు మధుర మీద కోపం వచ్చింది ఎందుకో నాకు తెలియదు ఆ తర్వాత డానీ కనిపించినప్పుడు చెడామడా తిట్టాను అతను తికమకగా చూశాడు ఇది మరీ బాగుంది ఒక ఆడపిల్ల షికారుకు వస్తానంటే చేతిలో కారుండి చేతుల్లో శక్తి ఉన్న ఏమగాడు కాదంటాడు అన్నాడు నాకు అతని మీద ఆగ్రహం రెట్టింపోయింది నేను ఆ రోజు కాలేజీ నుంచి వచ్చేసరికి అమ్మ ఎదురుగా ఒక వయసు మళ్ళిన ఆవిడ కూర్చుని ఉంది ఆవిడ తెల్లగా లావుగా ఉంది ఆకుపచ్చ రంగు సిల్క్ జరి ఎంబ్రాయిడరీ చేసిన చీర కట్టుకుంది వంటి నిండా నగలు ఉన్నాయి అమ్మ నన్ను చూడగానే అదిగో అమ్మాయి వచ్చింది అని ఆవిడతో ప్రియా రా ఈవిడ ఫాతిమా బేగం మీ నాన్నకి అక్క అవుతుంది బొంబాయి నుంచి ఈ ఊరు వచ్చిందట నిన్ను చూడటానికి వచ్చింది అంది నేను వచ్చి అమ్మ కుర్చీ వెనుక నిలబడ్డాను ఆవిడ నన్ను ఆనందంగా ఆశ్చర్యంగా యుగాదిగా చూసింది మా రఫీ పోలికలు బాగా ఉన్నాయి అలా అలా ఆ ముక్కు చెంపలు అచ్చు మా పోలికే చూడగానే చెప్పేయచ్చు అంది అసలే వెడల్పుగా ఉన్న ఆవిడ కళ్ళు సుర్మా మూలంగా ఇంకా వెడల్పుగా కనిపిస్తున్నాయి ముక్కుకి వంటిరాయి వజ్రం మెరుస్తోంది అమ్మ ఎదురుగా పాందాన్ ఉంది ఆవిడ ఆకులు చుట్టి నోట్లో పెట్టుకుని పాన్ నములుతోంది ఆవిడ సగం ఉర్దూ సగం వచ్చిరాని తెలుగు సగం ఇంగ్లీషు కలిపేసి కలగాపులగంగా మాట్లాడుతోంది నేను వంగి అమ్మ చెంప మీద ముద్దు పెట్టుకున్నాను అమ్మ ఈ పూట ఎలా ఉంది నీకు ఒంట్లో అన్నాను బాగానే ఉంది నువ్వు బట్టలు మార్చుకురా నేను టీ కలుపుతాను అమ్మ లేవబోతూ అంది నేను అమ్మ భుజాలు పట్టి కుర్చీలో కూలేశాను టీ నేను కలుపుకోగలను నువ్వు కదలకుండా కూర్చో ఆవిడ నిస్సహాయంగా చూసింది ఫాతిమా బేగం కళ్ళు మా ఇద్దర్ని తదేకంగా చూస్తున్నాయి ఆవిడ దవడ క్రింద పాన్ నలుగుతోంది ఆవిడ చూపులు మాత్రం నన్ను శల్య పరీక్ష చేస్తున్నాయి నేను బట్టలు మార్చుకుని వంట ఇంట్లోకి వచ్చాను టీ కలుపుకుంటుంటే అమ్మ లోపలికి వచ్చింది ప్రియా ఆవిడ నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చింది నన్న పంచదార డబ్బా తీయబోతున్న నేను ఆగి ఆశ్చర్యంగా తిరిగి చూశాను అమ్మ తల ఊపింది చెప్పలేక చెప్పింది ఆవిడకి నీ గురించి ఈ మధ్యనే ఆరా తెలిసిందట ఆవిడకి మీ నాన్న చాలా ఇష్టమట ఎప్పుడో ఒకసారి ఏదైనా అయితే నిన్ను మీ అమ్మని చూడవలసిన బాధ్యత తనదేనంటూ ఆవిడకి ఉత్తరం రాశాడట నిన్ను నీ వాళ్ళు దగ్గరగా తీసుకోవాలని అనుకుంటున్నారు అమ్మా నీకేమన్నా పిచ్చా నేను వెళ్తానని అనుకుంటున్నావా అన్నాను అమ్మ గుమ్మానికి ఆనుకుని నిలబడింది ఆవిడ కళ్ళల్లో ఏదో నైరాస్యం చీకటి కోణాలు నువ్వు వెళ్ళటమే మంచిదని నా ఉద్దేశం పరధ్యాసగా చూస్తూ అంది నేను ఈ మాట వినగానే పరుగున వెళ్ళి ఆవిడని గట్టిగా కౌగిలించుకున్నాను నీకు మర్చిపోయిందని ఇలాంటి పిచ్చి మాటలు అని నన్ను భయపెట్టకు అమ్మ నా వెన్ను మీద చెయ్యి వేసి నిమిరింది ప్రియా నాకు మర్చిపోతే ఎంత బాగుంటుంది ఎందుకమ్మా అలా అంటావు నా బాధ నీకు తెలియదమ్మా నేను నీ దగ్గర ఉన్నాను అనే ఆనందం ఆ బాధని భరించే శక్తి ఇవ్వదా బేలగా అడిగాను పిచ్చి ప్రియా అమ్మ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది ఆ చిరునవ్వులో ఏదో వేదాంతం అమ్మకి ఏమైంది అనుకున్నాను నువ్వు ఇక్కడ తాశ్చారం చేయకు రా ఆవిడ నీతో మాట్లాడడానికి తహతహలాడుతోంది అంది నేను రాను అన్నాను మొండిగా ప్రియ మంచిది అమ్మ చెప్పినట్టు చేస్తుంది కొత్త వాళ్ళ దగ్గర మనిద్దరికీ మాట భేదం ఉన్నట్టు తెలిస్తే నేను భరించలేను వస్తున్నా పదమ్మా అన్నాను మాకు కూడా టీ పట్టుకురా అంది నేను నాతో పాటు వాళ్ళకి కూడా టీ తీసుకువెళ్ళాను ఆవిడ నన్ను చూడగానే ఆవు బేటీ ఆవు అంటూ సోఫాలో జరిగి నాకు చోటు ఇచ్చింది నేను కూర్చున్నాను ఆవిడ నేను ఇచ్చిన టీ కప్పు అందుకొని మొదలుపెట్టింది ఇన్నాళ్ళు నీ వాళ్ళం మేము ఉండి కూడా లేని వాళ్లతో జమ అయ్యాం నాకు నీ కబురు తెలియలేదు బేటీ ఇన్నాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసినందుకు మీ అమ్మకి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను ఆవిడ నా చదువు వివరాలు అడిగింది చాలా చనువుగా ఎంతో ప్రేమగా నన్ను ఎన్నాళ్ళ నుంచో ఎరుగున్న దానిలా మన ఇంట్లో నీకు సందడిగా ఉంటుంది జమేలా సల్మా ఉన్నారు నీ ఈడు వాళ్ళే వాళ్ళకి చదువు పెద్దగా రాలేదు ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం సల్మా అయితే షోకుల పిల్ల అందాల బొమ్మ అనుకో కాస్త నీలాగే ఉంటుంది వస్తావుగా నువ్వే చూద్దువు గాని అంది జమేలా పెళ్ళట నేను చాలా విసుగ్గా ఈ మాటలన్నీ వింటున్నాను ఈవిడ ఎప్పుడు మా ఇంట్లోంచి వెళుతుందా అని ఎదురు చూస్తున్నాను ఆ రాత్రి మా అమ్మ నన్ను బట్టలు సర్దుకోమని చెప్పింది నాకు రేపటి నుంచి నాలుగు వారాలు సెలవులు అమ్మా నేను ఆవిడతో వెళ్ళను అన్నాను ఒకసారి వెళ్ళి చూసిరా ప్రియా వాళ్ళు ఎంతైనా నీవాళ్ళు వాళ్ళు నాకు అవసరం లేదు అలా అనకు నాకు ఏదైనా అయితే నీకేమీ అవ్వదు అమ్మ పెదవుల మీద వైరాగ్యపు చిరునవ్వు మళ్ళీ కదిలింది ప్రియా నేనెందుకు చెబుతున్నానో విను ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా నా ఇల్లు అనేది ఎంత అవసరమో నా వాళ్ళు అనే వ్యక్తులు కూడా అంతకంటే ముఖ్యం మనిషి డబ్బు సంపాదించగలడు పేరు ప్రఖ్యాతులు సంపాదించగలడు కానీ నా అనే వ్యక్తుల్ని మాత్రం సంపాదించుకోలేరు కష్టమైనా సుఖమైనా నా అనే ఆత్మీయులతో పంచుకున్న ఆనందం కంటే సుఖం ఇంకేదీ ఉండదు ఇలాంటి సుఖం అంటే ఏమిటో ఎరగని జాతకం నాది ఎప్పుడు ఒంటరి బ్రతికే ఒకరి కోసం దేవుళ్ళాడుతూ బ్రతికే బ్రతికే వీధిలో బ్రతికే కుక్క కంటే హీనమైన బ్రతుకు ఇది నేను అమ్మనే చూస్తున్నాను అమ్మలో ఒక మహాభయంకరమైన ఆవేదన ఉంది ఆవిడని ఆ ఆవేదన దావాలనంలా దహించి వేస్తోంది అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది కన్నతల్లి కంటే అపురూపంగా నన్ను పెంచి పెద్ద చేసింది మళ్ళీ నన్ను ఇలా దూరం చేసుకోవాలని ఎందుకనుకుంటోంది ఇన్ని సంవత్సరాలుగా పెంచి పెద్ద చేసిన అమ్మ కంటే ఇప్పుడు వచ్చిన ఈ ముక్కు మొహం తెలియని ఈ అపరిచిత వ్యక్తి నాకు ఆత్మీయురాలు ఎలా అవుతుంది అమ్మ మీద నేను కోపగించుకున్నాను అలిగాను చిరాకు పడ్డాను అన్నం మానేసి రాయిలా మౌనంగా ఉండిపోయాను కానీ అమ్మ తన పట్టుదల వదలలేదు చివరికి ఆవిడని బాధ పెట్టడం ఇష్టం లేక నేనే రాజీ పడాల్సి వచ్చింది ఆవిడ తృప్తి కోసం నేను తప్పనిసరిగా నాలుగు రోజుల కోసం ఫాతిమా బేగంతో బయలుదేరి వెళ్ళాను ఫాతిమా బేగం వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన నాకు వేరే ప్రపంచంగా అనిపించింది ఇక్కడ దాదాపు పది మంది నా వయసు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళుగాక మగపిల్లలు పెద్దవాళ్ళందరూ ఆడ మగ కలిపి ఒక పన్నెండు మంది వరకు ఉన్నారు ఇల్లంతా సత్రం లాంటి సందడి వంట మనుషులు నౌకర్లు ఆయాలు ఉన్నారు చాలా పెద్ద ఇల్లు పైభాగంలోనే ఎనిమిది గదులున్నాయి నాకు బొంబాయి కంటే ఈ ఇల్లే ఒక మరో ప్రపంచంలా ఉంది ఫాతిమా బేగం భర్త పెద్ద కాంట్రాక్టర్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆడపిల్లలు నన్ను త్వరగా కలిపేసుకున్నారు వాళ్ళకి ఎంతసేపు సినిమాలు దుస్తులు ఇంట్లో ఎవరికి వారికే ఒక ప్రపంచం ఉంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళు ఎవరి స్నేహితులు వాళ్ళకి ఉన్నారు నాకేమిటో కంగారుగా ఉంది జైల్లో నాలుగు గోడల మధ్య ఉన్న మనిషి ఒక్కసారి నలుగురిలోకి వచ్చిపడ్డట్టుగా ఉంది పెద్దవాళ్ళంతా నన్ను ఎంతో అభిమానంతో చూశారు మా నాన్న రఫీ వాళ్ళకి ప్రియమైన వ్యక్తిట మా అమ్మని చేసుకోవటం వాళ్ళకిష్టం లేదట తర్వాత అతను వచ్చి నచ్చ చెప్పాడు నన్ను మా అమ్మని తీసుకురమ్మని చెప్పారట ఇంతలో నాన్న నుండి అమ్మ వేరే అయిపోయింది వాళ్ళ ఆల్బంలో మా ఫోటోలున్నాయి నాన్న వాళ్ళతో కలిసి తీయించుకుంది ఉంది సల్మా దాదాపు నా ఎత్తు లావు ఉంటుంది సల్మా బట్టలు నాకు సరిగ్గా సరిపోయినాయి వాళ్ళు వేసుకునే గగరా చుడీదార్ నన్ను వేసుకోమని బలవంతం చేశారు వాళ్ళ నగలు పాపిడ్లో ప్రక్కన పెట్టుకునేవి నా తల మీద అలంకరించారు చేతుల నిండా గాజులు చెవులకి పెద్ద లోలాకులు పెట్టారు సల్మా నా ముఖాన బొట్టు చెరిపేసి నువ్వు ఇప్పుడు హిందువుల అమ్మాయివి కాదు మా ముస్లింల అమ్మాయివి ఆ బొట్టు తీసేయి అంటూ చెరిపేసింది సిల్కువి బిగుతైన వస్త్రాలు వంటి నిండా నగలు జడలో పూలు బొట్టు లేని ముఖం నాకు నేనే వేరే వ్యక్తిలా ఉన్నాను నేను హిందువుల అమ్మాయినంటే ఎవ్వరూ నమ్మరు ఇప్పుడు అమ్మ నన్ను చూసినా గుర్తుపట్టదేమో ఆ ఇంట్లో తిండికి నిద్రకి ఆటపాటలకి కొదవలేదు బాగా డబ్బు గల కుటుంబం అందుకని డాబు దర్జా ఎక్కువ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు విందులు తాగుడు కూడా ఎక్కువే అది వారి జీవన సరళి ఇంతవరకు ఇంకో రకమైన ఆచార వ్యవహారాల్లో పెరిగిన నేను ఈ హఠాత్ పరిణామానికి ఉక్కిరి బిక్కిరి అవసాగాను నేను బ్రతికుండగానే ఇంకో జన్మ ఎత్తినట్టుగా ఉంది శాకాహారిగా పెరిగిన నేను ఆ మాంసాహారపు భోజనానికి తట్టుకోలేకపోయాను మొదటి రోజు బళ్ళున వాంతి చేసుకుంటే ఫాతిమా బేగం భర్త అన్వర్జీ నన్ను ఓ గదిలో భోజనం చేయమన్నాడు నాకు కూరగాయలు స్వీట్స్ మాత్రమే వడ్డించమని వంట అతనికి చెప్పాడు నాతో పాటు తినమని సల్మాని ఆదేశించాడు నేను వాళ్లల్లో ఒక వ్యక్తిని అని భావించే వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు నేను రఫీ కూతుర్ని వాళ్ళ రక్తాన్ని అయినా వాళ్ళందరూ ఫ్రీగా నాతో మాట్లాడలేకపోతున్నారు మగవాళ్ళందరూ కుతూహలంగా చూసేవాళ్ళు మా నాన్న తల్లి మాత్రం నన్ను ఆదరంగా చూసేది ఆవిడకి చెవుడు సరిగ్గా వినిపించదు నాకు ఇక్కడ ఏదైనా లోపం జరుగుతుందేమోనని ఆవిడ అనుమానం సల్మాని నన్ను బాగా కనిపెట్టి ఉండమని కావలసినవి ఇమ్మని ఆదేశిస్తూ ఉండేది సల్మా ఆవిడ ఎదురుగా ఎంతో నమ్రతగా మాట్లాడి వెనుక మూతి తిప్పేది ఇక్కడ ఇంట్లో చాలా మంది జనం ఉన్నారు వాళ్ళంతా నన్ను వాళ్ళల్లో ఒక వ్యక్తిగా కలుపుకుని ఆదరంగా చూస్తున్నారు అయినా నా మనసే సంతోషపడటం లేదు నాకేమో ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడుతున్నట్టుగా ఉంది ఎప్పుడెప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తానా అని ఆరాటపడుతున్నానో నేను వాళ్లతో కలవలేకపోతున్నాను నిన్నటి వరకు హిందువుగా ఆచార వ్యవహారాల్లో పెరిగిన నేను ఈరోజు అకస్మాత్తుగా ముస్లింలా బ్రతకలేకపోతున్నాను ఎందుకని ఆలోచించిన కొద్దీ అనిపించసాగింది మనిషికి ఈ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అన్నీ ఒక మత్తుమందులా అలవాటు అనుకుంటాను ఉదయం రోజు కాఫీ తాగితే కొద్ది రోజుల తర్వాత అది అలవాటైపోతుంది శరీరం అలవాటుకి ఎలా బానిసో మనసు కూడా అంతే నమ్మకాలకి ఊడిగం చేసే వెట్టి చాకిరిలా అవుతుంది నేను హైదరాబాద్ తిరిగి వచ్చాను నేను వచ్చేసరికి అమ్మ హాస్పిటల్లో ఉంది నేను పరిగెత్తాను ఆవిడ మంచం మీద కొన ఊపిరితో ఉంది డాక్టర్ని కలిశాను డాక్టర్ చెప్పిన మాట విని దిగ్భ్రాంతి చెందాను ఆవిడకి క్యాన్సర్ ఈ మధ్య ఆవిడ చాలా నీరసంగా వేదాంతిలా ఎందుకు ఉందో నాకు అర్థమైంది దాదాపు ఏడాది నుంచి ఈ రోగం ఆవిడని తినేస్తోంది ఆ విషయం నా దగ్గర దాచింది ఎందుకమ్మా ఇలా చేశావు అని ఆవిడని పట్టుకొని ఏడ్చేశాను తెలుసుకుని నువ్వేం చేయగలవు ఆవిడ నీరసంగా అంది ఆవిడ చెయ్యి నా వీపు మీద ప్రేమగా నిమిరింది ప్రియా విధి విచిత్రం చూసావా ఇన్నాళ్ళు వాళ్ళు అనేవాళ్ళు లేరంటూ తప్పిస్తూ బ్రతికాను నువ్వు నా జీవితంలోకి వచ్చావు ప్రేమ కోసం తప్పిస్తున్న నా మనసు ఊరట చెందింది ఆలంబన దొరికినట్లుగా అయింది ఇక నాకేమిట్లే అనుకున్నాను నీకు పెళ్లి చేసి నీ నీడన నేను ఒక మర్యాదస్తురాల్లా బ్రతకాలి అనుకున్నాను అయితే ఇలా జీవితమే నాకు లేకుండా పోయింది దైవలీలలు అంటే ఇలాగే ఉంటాయి కాబోలు అమ్మా ఎక్కువ మాట్లాడకు అన్నాను ప్రియా బొంబాయి వెళ్ళమన్నానని నా మీద కోపం వచ్చింది కదూ నాకు ఈ రోగం మొదలైన క్షణం నుంచి నా ఆలోచనలన్నీ నీ మీదనే నీకు పెళ్లి చేయాలని అనుకున్నాను కానీ మన ఆర్థిక పరిస్థితులు నాకు ఆ స్తోమత అందులో మీ వాళ్ళ కోసం వెతకాలి మీ నాన్న తరపు దూరపు బంధువులు ఒక్కళ్ళు నాకు తెలిపారు మీ నాన్న తల్లిదండ్రులని అక్క చెల్లి అన్నదమ్ములని ఉత్తరాల ద్వారా పరిచయం చేసుకున్నాను నా దగ్గర నువ్వు పెరుగుతున్న సంగతి తెలియజెప్పాను నిన్ను వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళమని అర్థించాను కానీ వాళ్ళు ముస్లింలమ్మా మీ వాళ్ళ సంగతి మర్చిపోతున్నావా ఆ వాతావరణంలో నేను ఉండలేను అంతా మనం అనుకోవటంలో ఉంది వాళ్ళు నిన్ను ఆదరంగా దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ప్రియా నువ్వు వయసులో ఉన్నదానివి ఒకరి నీడన ఉండటం ఎంతో అవసరం అమ్మ మనోభావం నాకు అర్థమైంది అమ్మ పోయిన తర్వాత నేను ఒంటరిగా ఉండకూడదు ఉంటే బాధలు పడతానని అమ్మ భయం అందుకే నాన్న తరపు వాళ్ళకి నన్ను అప్పచెప్పింది మధుర అమ్మని చూడటానికి వచ్చింది నేను మధురకి ఇదంతా చెప్పాను మధుర నొచ్చుకుంటూ నీకు బొంబాయి వెళ్ళటం ఇష్టం లేకపోతే మా ఇంట్లో ఉందివుగాని అంది నాలుగు రోజుల తర్వాత అమ్మ పోయింది ఆవిడ పోయేటప్పుడు నేను దగ్గరే ఉన్నాను ఆవిడ చెయ్యి నా చేతిలో ఉంది రెండు మూడు సార్లు ఎక్కిళ్ళు వచ్చాయి ఆ తర్వాత నిద్రపోయినట్లుగా ఉండిపోయింది డాక్టర్ వచ్చి అయిపోయింది అని చెప్పాడు నేను అలాగే చూస్తున్నాను నేను గొళ్ళు మనలేదు నా కళ్ళ నుంచి నీళ్లు కారలేదు బాల్యం నుండి ఇప్పటి వరకు నాకు ఎలాంటి కష్టమూ లేకుండా కాపాడిన ఈ వ్యక్తి ఇక నాకు లేదు అమ్మ మరణంతో నా గతం తెగిపోయింది నేను ఈ క్షణం నుంచి ఒంటరిదాన్ని ఈ ప్రపంచంతో ముఖాముఖి నిలబడ్డాను నేను హాస్టల్లో చేరాను నాకు ఈ ఆపద సమయంలో మధుర ఆపద్బాంధవిలా నిలబడింది నన్ను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ప్రియా నువ్వు చదువుకో నీ చదువుకి ఏ లోటు లేకుండా చూసే బాధ్యత నాది అంది మధుర ఆరిందాతనం చూసి అంత దుఃఖంలోనూ కూడా నాకు నవ్వు వచ్చింది నేను నా మనసుని చదువు మీద లగ్నం చేసుకోసాగాను ఎందుకంటే నా లాంటి వాళ్ళకి ఈ చదువు ఒక్కటే ఈ సాగరంలో ఈదటానికి ఆధారం మధుర డ్యానీ కలిసి తిరుగుతూనే ఉన్నారు ఒకసారి నేను మధురని హెచ్చరించాను మధు అతని ప్రవర్తన నాకు నచ్చలేదు స్నేహితులు మంచివాళ్ళు కాకపోతే మనిషి జీవితంలో పతనం చెందుతాడు అన్నాను మధుర నవ్వేసింది మధుర కాలేజీకి సరిగ్గా వచ్చేది కాదు తనకి జీవితం అంటే ఒక ఆట ఏది సీరియస్గా తీసుకోదు పరీక్షలు దగ్గరకు వచ్చినాయి ప్రియా సినిమాకి వెళ్దామా అంటూ వచ్చింది మధుర నేను రానన్నాను అసలే అమ్మపోయిన కారణంగా ఈ మధ్య నా చదువు అశ్రద్ధ అయింది ఈ పరీక్షలు ఎలాగైనా సరే పాస్ అవ్వాలి పరీక్ష తప్పానంటే ఒక సంవత్సరం వృధా అవుతుంది నేను ఎంత త్వరగా ఈ చదువు ముగిస్తే నాకు అంత మంచిది పరీక్షలు అవుతుండగానే మధుర తండ్రి హృద్రోగంతో పోయారు ఆ సంసారం మీద కూడా పిడుగుపడింది ఆ చెట్టు కూడా నేలకి కూలింది మధురకి డబ్బుంది కాబట్టి మనిషి లేని లోటే తప్ప ఆర్థికపరమైన బాధ లేదు తండ్రి పోయి నెల తిరగకుండానే మధుర డానీని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుంది మా ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా చెప్పలేదు ఈ మాట వినగానే వాళ్ళమ్మ విరుచుకు పడిపోయింది కబుర్ తెలిసి నేను వెళ్ళాను ఆవిడ ఒకటే ఏడుపు మధురని నానా తిట్లు తిట్టింది నా కూతురు చచ్చిపోయిందనుకుంటాను అంది ఆవిడ ఆ తిట్లు ఆ పదాలు ఎందుకు వచ్చింది నాకు తెలుసు ఆవిడ మధురని ఎంత ప్రేమిస్తుందో అంత అసహించుకుంటుంది తల్లి తిట్లని మధుర కాస్త కూడా లక్ష్య పెట్టలేదు మధుర అయింది భర్తతో కలిసి తల్లి మీద ఆస్తి కోసం దావా వేసింది నా దగ్గరికి కూడా రావటం మానేసింది నేనే ఒకసారి వెళ్ళాను నన్ను చూడగానే మధుర పరిగెత్తుకొచ్చింది నైట్ గౌన్లో ఉన్న మధుర ఈ పెళ్లికి ఎందుకు తొందరపడిందో అర్థమైంది మధుర తల్లి కాబోతోంది పొట్ట స్పష్టంగా తెలుస్తోంది నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుంది ప్రియా నా మీద నీకు కోపంగా లేదా అంది చాలా కోపంగా ఉంది అన్నాను మధుర కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలినాయి నువ్వు ఇలాగే అంటావని నేను అనుకున్నాను నీకు కోపం వచ్చిందని నేను బాధపడను ఎందుకంటే నేను చేసిన తప్పు నాకు తెలుసుగా కూర్చో ఇద్దరం కూర్చున్నాం నేను అన్నాను పెళ్ళి చేసుకుంటే చేసుకున్నావు నీ జీవితం నీ ఇష్టం కానీ మీ అమ్మ మీద ఈ డబ్బు దావా ఏమిటి అన్నాను మధుర తలదించుకుంది ఏమిటో ప్రియా నాకు అంత అయోమయంగా ఉంది నేను డానీతో సరదాగా తిరిగాను కోరికలకి బానిసనే అయ్యాను ఆ రవంత సుఖానికి వెనక ముందు చూడకుండా తొందరపడిపోయిన నా జీవితం అయోమయం అయిపోయింది నేను తల్లిని కాబోతున్నాను అనేసరికి నాకే మతిపోయింది ఎబార్షన్ చేయించుకుందామని అనుకున్నాను కానీ డానీ వద్దన్నాడు పెళ్లి చేసుకుందాం అన్నాడు పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు అనిపిస్తోంది ఒక్క తప్పు చేస్తే దాని వెంట ఇన్ని తప్పులు చేయాల్సి వచ్చింది డబ్బు అమ్మని అడిగితే ఇవ్వదు అందుకే అమ్మని బాధ అని తెలుసు కూడా ఈ దావా వేయక తప్పలేదు మధుర నిస్సహాయమైన స్థితి నాకు తెలుస్తూనే ఉంది అమ్మతో వచ్చి మాట్లాడు అన్నాను మధురని నేను బలవంతంగా నాతో బయలుదేర తీసి ఆంటీ దగ్గరకు తీసుకువచ్చాను మధుర ఆ ఇష్టంగానే బయలుదేరి వచ్చింది నాతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన మధురని చూడగానే ఆంటీ విరుచుకుపడింది పాపిష్టిదానా ఏ ముఖం పెట్టుకుని నా ఎదురుగా వచ్చావే నీకు సిగ్గులేదు నువ్వు మనిషివి కావు రాక్షసివి మా పాలిట శనివే మమ్మల్ని నవ్వుల పాలు చేసి నువ్వు సుఖం జురుకుంటున్నావు నా ఏడుపు నీకు కొట్టక మానదు నువ్వు అమ్మ అని అనుక్షణం ఏడకపోతే నేను చెవి కోయించుకుంటానే ఈ వయసు విరగబాటు ఏమిటో ఇప్పుడు కాదే పదేళ్లు పోయిన తర్వాత తెలుస్తుంది నా అనేవాళ్ళు లేక అందరిలో నువ్వు నవ్వుల పాలయ్యి ఆంటీ ఆంటీ మీరు కాస్త ఆగండి నేను ఆవిడ చేతులు పట్టుకుని ఆవేశంగా అన్నాను మీరేం మాట్లాడుతున్నారో తెలుసా మీరు మధురని తిడుతున్నారా ఆంటీ తిట్టడమా దాని కాళ్ళు చేతులు విరవాలని ఉంది ఆవిడ నన్ను తోసి మధుర వైపు తిరిగింది మధుర అక్కడ లేదు అప్పటికే అక్కడి నుంచి పారిపోయింది మధుర అసలే సిగ్గుపడుతూ బాధపడుతూ ముఖం చూడలేకనే ఎలాగో వచ్చింది నాకు ఆంటీ మీద చాలా కోపం వచ్చింది ఆంటీ మీరేం చేశారో తెలుసా మధురని వెళ్ళగొట్టేశారు అది ఎప్పుడో వెళ్ళిపోయిందిగా ఆంటీ మీరు కాస్త అహం వదులుకొని మామూలుగా మాట్లాడి ఉంటే ఎంత బాగుండేది తను చేసింది తప్పేనని మధుర పశ్చాత్తాపడుతోంది మధుర ఒక సాలెగూడులో చిక్కుకుంది అది సాలెగూడు అని తెలుసుకునేసరికి విషయం చాలా దూరం వెళ్ళిపోయింది మధుర మీ దగ్గరికి రావటానికి చేసిన తప్పు నుంచి బయటపడడానికి మీ దగ్గరికి వచ్చింది మీరేం చేశారు మధురని కూర్చోబెట్టి ఆత్మీయంగా మాట్లాడేది పోయి తను చేసిన తప్పు వేలెత్తి చూపించి కర్కశంగా మాటలన్నారు మీ కన్న కూతురు దూరం అయిందనే బాధ కంటే మీ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని లబలబలాడారు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇలా చేయకూడదాంటి పిల్లలు తప్పు చేయకుండా ఉండేటట్టు ప్రపంచం గురించిన కష్టసుఖాలు అవగాహన అయ్యేట్టు నేర్పాలి ఒకవేళ వాళ్ళు వయసు తొందరపాటుతోనో అమాయకత్వంతోనో తప్పు చేస్తే వారు తెలిసి వదిలి వెళ్లారని ఆవేశపడకుండా వాళ్ళు తిరిగి వచ్చే ద్వారాలు మనోమందిరంలో తెరిచి ఉంచాలి ప్రపంచంతో పాటు వెక్కిరించకూడదు మీరు ఇలా చేస్తారని తెలిస్తే మధురని తీసుకువచ్చేదాన్ని కాదు ఆవిడ ఆవేశం నీళ్లు కారిపోయింది సోఫాలో కూలబడి ఏడవసాగింది ఏమిటోలేమ్మా నాకు అంత ఆలోచన రాలేదు అంది బాధగా మధుర ఆ సాయంత్రానికే ఆ ఊరి నుంచి వెళ్ళిపోయింది నాకు హాస్టల్కి ఒక ఉత్తరం రాసి పంపింది అందులో ఇలా ఉంది ప్రియా మన సంఘంలో ఆడపిల్ల జీవితం చాలా కష్టం తప్పులు చేయకూడదు తప్పు చేస్తే ఎవరూ క్షమించరు చివరికి తల్లిదండ్రులైనా సరే కానీ తప్పులు చేయకుండా ఉండేటందుకు మనలో ఎంతమంది ఆడపిల్లలకి తెలివి ఉంటుంది అంటావు తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో కష్టనిష్ఠురాలు వాళ్ళే భరించాలి నేను వెనక్కి తిరిగి రావచ్చు అమ్మఒడిలో ఒదిగిపోయి తప్పు చేశానమ్మా అని తలదాచుకోవచ్చు అనుకున్నాను కానీ అమ్మ నన్ను క్షమించదు అని తెలిసింది ఆవిడ లేదు నేను ఆవిడని అంత బాధ పెట్టాను నేను వెళ్ళిపోతున్నాను నా జీవితంలో ఇక ఈ క్షణం నుంచి వెనక్కి చూడటం అనేది ఉండదు ఇట్లు మధుర ఆ ఉత్తరం చూసి నేను నిత్యష్ఠురాలని అయిపోయాను మధురకి ఎంత మంచి భవిష్యత్తు ఉండాల్సింది తన జీవన సౌధం నిర్మాణానికి అన్ని హంగులు వసతులు ఉన్నాయి అయినా మధుర జీవితాన్ని సరిగ్గా నిర్మించుకోలేకపోయింది ఇదేమిటి ఇలా అయింది నా మనసులో గంపెడి దిగులు ప్రారంభమైంది మధుర డానీ కలిసి ఊళ్ళు తిరుగుతున్నారు మధుర ఎక్కడున్నా నాకు ఉత్తరాలు రాస్తూనే ఉండేది నా క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేది నేను డబ్బుకి ఎక్కడ ఇబ్బంది పడతాను అన్నట్టు నా పేరిట బ్యాంకులో డబ్బు వేస్తుండేది హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్ళి చదువుకుని రావటం చదువులో ఏకాగ్రతతో మనసు లీనం చేసుకోవడం నాకు నేను పెట్టుకున్న క్రమశిక్షణ అయిపోయింది ఒక్కోసారి రాత్రివేళ మంచం మీద పడుకుంటే అమ్మ గుర్తుకు వచ్చేది నిద్ర వచ్చేది కాదు ఈ ప్రపంచంలో నాకు నా వాళ్ళు ఎవరూ లేరు నేను ఒంటరిదాన్ని నేను బ్రతికి ఉన్నందుకు సంతోషపడేవాళ్ళు కానీ చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు కానీ నాకెవ్వరూ లేరు నాకు బాధ కలిగితే చల్లటి మాటలు చెప్పేందుకు ఎవ్వరూ లేరు నన్ను నేనే ఓదార్చుకోవాలి మధుర నాకు స్నేహితురాలు నిజమే నా అవసరాలు తీర్చేటందుకు డబ్బు ఇస్తుంది అంతవరకే అంతకు మించి ఆమె నా ఆలోచనలు అర్థం చేసుకోలేదు నా ఒంటరితనం తనకి అర్థం కాదు నేను తనకి తోడు తప్ప నాకు ఊరటనిచ్చే మనిషి కాదు మధురది ఒట్టి చిన్నపిల్ల మనస్తత్వం తనకు కావాలన్నది అలిగి అన్నం మాని ఏడ్చి తల్లిదండ్రుల దగ్గర ఎలా సాధించుకునేదో బయట జీవితంలో కూడా అంతే డానీ మధురని శారీరకంగా బాగా తృప్తి కలుగజేస్తున్నాడో మధురకి అందుకే అతనంటే ఇష్టం నేను వద్దన్నా ఇలాంటివి నా దగ్గర చెప్పకు అని విసుక్కున్నా వారి సరస్సు సంభాషణలు ముద్దు మురిపాలు ఏకరువు పెడుతూ ఉండేది మధుర ధోరణి చూస్తుంటే నాకు అర్థమైంది మధుర ఒక రకమైన ఉన్మాదంలో ఉంది డానీ తనని మెచ్చుకున్న మాటలు అందం గురించి వర్ణ వివర్ణనలు మధుర ఒడిలో తలపెట్టుకుని నువ్వు లేనిదే నేను బ్రతకలేను అనే తీపి మాటలు మధురకి ఈ కైపుని కలిగింపజేస్తున్నాయి తను అందరి ఆడపిల్లల్లాంటి దాన్ని కానని తనని డానీ ప్రేమించటం చాలా అదృష్టం అని మురిసిపోతుంది మధుర పరవశంగా చెప్పే ఆ మాటలు వింటుంటే ఒక్క నిమిషం నాకే ఈర్షగా అనిపించేది నిజంగా మనల్ని అంతగా ఇష్టపడేవారు దొరకటం ఎంతమందికో అదృష్టం కానీ నేనెందుకో డానీ మాటలు నమ్మలేకపోతున్నాను అతనిలో చాలా నటన ఉందని నా విశ్వాసం అతను మధురని ఇష్టపడుతున్నానని ఆ చెప్పటంలో ఏదో ఒక బలీయమైన స్వార్థం ఉంది అనిపిస్తోంది ఎందుకంటే ఎవరినైనా ఇష్టపడితే అది మాటల రూపంలో ఇంతగా చెప్పనవసరం లేదని నా నమ్మకం అతనే కాదు మధుర మీద కూడా నాకు కోపంగా ఉంది మధుర డానిల మధ్య జరిగిన విషయాలు వారిద్దరికే పరిమితం అవి ఇంకొకరితో పంచుకోకూడని అపురూపమైన సంగతులు మధుర బాహాటంగా చెప్పటం ఏమనుకోవాలి అది తెలివి తక్కువతనమా గొప్పని ప్రదర్శించటమా ఏదైనా మధురని నేను మెల్లగా ఒకటి రెండు సార్లు ఇలాంటివి చెప్పకు అని సూచనప్రయంగా అన్నానే తప్ప అంతకంటే ఎక్కువగా మందలించలేకపోయాను మధుర నాకు స్నేహితురాలు మధురలో ఇలా పైకి చెప్పుకోవటం అనేది ఒక బలహీనత అది నేను అర్థం చేసుకోవాలి అనుకున్నాను నా ఆలోచనే సరి చేసుకున్నాను మధుర ఈ ఊరు వచ్చినప్పుడు హోటల్లో ఉండేది వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు డానీ మధుర దగ్గర డబ్బు అప్పు తీసుకుని మధురకి ఉంగరం కొని ఇచ్చాడట మధుర ఆ ఉంగరం గర్వంగా చూపించింది కళ్ళల్లో నీళ్లు నిండుకొని రాగా ప్రియా ఒకవేళ నేను చచ్చిపోతాననుకో ఈ ఉంగరం నా డెడ్ బాడీ మీద నుంచి తీయవద్దు ఈ ఉంగరం తీపి గుర్తుతోనే నన్ను మీరు దహనం చేయాలి ఛీ ముస్కో కసిరాను మధుర వచ్చిందంటే నా కాలేజీ గోవిందాయే డానీ పని మీద వెళితే నన్ను తోడు ఉండమని చంపేది ఆ రోజు నేను మధుర దగ్గరికి వెళ్ళాను ఆమె సీరియస్గా కూర్చొని ఉంది హోటల్ రూమ్లో ఎప్పటిలా చలాకితనం లేదు ఏమైంది ఆదుర్దాగా అడిగాను డానీ మధుర పోట్లాడుకున్నారా ఇద్దరికీ చెడిందా అమ్మయ్యా అయితే నేను సంతోషపడతాను తప్ప విచారపడను మధురకి ఎలాగో అలా నచ్చచెప్పి వాళ్ళమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను అనుకున్నాను ఆమె నా వైపు చూసింది ఏమైంది చెప్పు అన్నాను మధుర తల తిప్పి నా వైపు చూసింది ఆ చూపులు ఎప్పట్లా చిలిపిగా కళలు కంటున్నట్లుగా రొమాంటిక్గా లేవు సీరియస్గా చిరాగ్గా ఉన్నాయి చెప్పమ్మా అన్నాను అలా బ్రతిమలాడితే ఆమెకి చాలా ఇష్టం వెంటనే ఎంత కోపమైనా కరిగిపోతుంది ప్రియా ఆగిపోయింది చెప్పు ఏమిటా సందేహం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను ఉలికిపాటుగా ప్రశ్నార్థకంగా చూశాను నాకు మూడవ నెల నిజంగా నా నేను ఆనందంగా మధుర భుజాల చుట్టూ చెయ్యి వేయబోయాను మధుర నా చేయి తోసేసి చివాలన లేచింది గదిలో అటు ఇటు తిరుగుతూ అసహనంగా చూస్తూ ప్రియా నేను అబార్షన్ చేయించుకుంటున్నాను అంది ఛీ నేను నాకు తెలియకుండానే గట్టిగా చీత్కారం చేశాను చీ ఎందుకు నువ్వు ఇలా అంటావని నేను అనుకుంటూనే ఉన్నానులే అసలు నీతో కూడా చెప్పకూడదు అనుకున్నాను కానీ హాస్పిటల్లో నాకు తోడుగా ఉండాలిగా అందుకని చెప్పాల్సి వచ్చింది నీకేమైనా పిచ్చి ఎక్కిందా పిచ్చా అంత విపరీతంగా ఏం మాట్లాడాను లేకపోతే ఏమిటి నువ్వేం రహస్యంగా డానీతో తిరగటం లేదుగా పెళ్ళి చేసుకున్నారయ్యే ఈ మాటలు వినగానే మధుర చూపులు నేల మీదకి వాలినాయి చెప్పలేనట్టుగా చెప్పింది నిజమేననుకో కానీ మా సరదాలు ఇంకా లేదు ఇప్పుడే పిల్లలు ఏమిటి డానీకి ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదు నాకు చాలా ఊళ్ళు తిరగాలని లైఫ్ ఏ బాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలని ఉంది ఇప్పుడు చూడు దీని మూలంగా మేం వెళ్లాల్సిన బాంబే ప్రయాణం ఆగిపోయింది నేను మధురనే చూస్తున్నాను ఇందులో ఎన్ని మాటలు మధురవా ఎన్ని మాటలు డానీవా అని అంచనా వేస్తున్నాను మధు వచ్చి అమాంతం చిన్నపిల్ల తల్లి మెడ చుట్టూ చేతులు పెనవేసినట్టుగా నా మెడ చుట్టూ వేసింది ప్రియా ప్లీజ్ నన్ను తప్పు పట్టకు నాకు పిల్లలు ఇష్టం లేదు అంది అలా అయితే ముందే జాగ్రత్త పడాల్సింది మధుర కళ్ళు రెపరెపలాడినాయి నిజమే పొరపాటే ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానులే అంది మధుర అబార్షన్ చేయించుకోవటానికి నిశ్చయించుకుంది అది డానీ ఆదేశం ఇక ఈ నిర్ణయానికి తిరుగులేదు మర్నాడు మధురకి నర్సింగ్ హోమ్లో అబార్షన్ అయింది మంచం మీద నీరసంగా మత్తుగా పడుకొని ఉన్న మధురని చూస్తుంటే నాకు జాలి వేసింది నా ఆలోచనలు పరిపరి విధాలుగా సాగిపోయినాయి మేం వెనుకటి స్త్రీలాగా చదువు సంధ్యలు లేని వాళ్ళం కాదు మాకు చదువు సంధ్యలు ఉన్నాయి జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు తెలుసు మధుర ఈ ప్లానింగ్ని తన్నేసింది డ్యానీ వ్యామోహంలో మధురకి ఇప్పుడేం తెలియటం లేదు ఆనందంగా గడిపేయటమే జీవితం అనుకుంటోంది జీవితంలో ఆనందం అంత సునాయాసంగా దొరకదు దానికోసం మనిషి కృషి చేయాలి అవకాశం వచ్చిన వైపు వెళ్ళిపోతే అది గాలిలో ఇస్తరాకు జీవితం అవుతుంది గమ్యం ఉండదు మధురకి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కావటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది డానీకి తనంటే అంత ప్రేమ అని చెబుతుంది అబార్చును అయితే ఒక్కసారి చూడటానికి రాడా తొమ్మిది గంటలకు వస్తానన్న డాని ఇంతవరకు రాలేదు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి మంచి మంచి నవలల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే